ప్రతి వారం సొలొమోను దేవుని సన్నిధిలో కనిపించేవాడు. ప్రతి వారం ఈరోజు మనలో ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు, ప్రతి వారం నేను దేవుని సన్నిధిలో కనిపిస్తున్నా. ఏ వారము నేను దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయటల్లా. అనేక సందర్భాల్లో నేను చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి నాకు ఆటంకాలు వచ్చినాయి, చేస్తున్న వ్యాపారాన్ని బట్టి ఆటంకాలు వచ్చినాయి, చేస్తున్న అనేక పనులను బట్టి కుటుంబ వ్యవస్థను బట్టి నాకు ఆటంకాలు వచ్చినాయి. కానీ వీటన్నిటినీ పక్కన పెట్టి నా దేవుని సన్నిధిలో కనిపించడం గొప్ప ధన్యతగా భావించి ప్రతి వారము నా దేవుని సన్నిధికి వస్తున్నాను అని చెప్పగలవా? సొలొమోను ఆ రోజు చెప్పగలిగాడు. ఏమని? ప్రతి విశ్రాంతి దినమున సొలొమోను మోషే ఇచ్చిన ఆజ్ఞల ప్రకారము దేవుని సన్నిధిలో కనిపించాడు. రాజు అయినా తన చుట్టూ ఉన్న ప్రజలకు ఒక మాదిరిని చూపించాడు. తండ్రి, తల్లి, నీ పిల్లలకు నువ్వు ఒక మాదిరిగా ఉండాలి. నీ ఆత్మీయత, నీ భక్తి, నీ ప్రార్థన, దేవునితో నీకున్న సత్సంబంధము, సహవాసము, ఇతరులకు నీవు చూపించేటటువంటి ఆత్మీయత, నీ సాక్ష్యము, నీ చుట్టూ ఉన్నటువంటి నీ బిడ్డలకు మాదిరికరంగా ఉండాలి. నువ్వు ఉద్యోగం చేస్తున్న చోట నీ ఆత్మీయత ఇతరులకు సవాలుకరంగా ఉండాలి. పాపిష్టి మనుషుల మధ్య నీ పరిశుద్ధమైన జీవితము ఒక ఛాలెంజ్గా ఉండాలి. అల్పకాల పాప భోగాలకు, తుచ్ఛమైన నీచమైన కార్యాలకు తమ శరీరాలను అప్పగించేస్తున్న అమ్మాయిలకు, అబ్బాయిలకు నీ జీవితము ఒక ఛాలెంజింగ్గా ఉండాలి. అటువంటి పాపిష్టి లోకంలో, పాపిష్టి మనుషుల మధ్య, పాపిష్టి స్నేహితుల మధ్య ఇలా పరిశుద్ధంగా ఎలా జీవించగలుగుతున్నావు, నీకు ఎలా సాధ్యమవుతుంది అని నిన్ను ప్రశ్నించే స్థాయిలో నువ్వు జీవించాలి. అది మాదిరిగా జీవించడం అంటే, అది సవాలుగా జీవించడం అంటే. అడుగుతున్నా, నీ జీవితం ఇతరులకు మాదిరికరంగా ఉందా? నీ జీవితము ఇతరులకు ఒక ఛాలెంజింగ్గా ఉందా? ఒక తండ్రిగా, ఒక తల్లిగా నీ జీవిత విధానము నీ బిడ్డలకు ఒక సవాలుకరంగా ఉందా? ఈరోజు నేను ప్రార్థనా పరుండంటే, ఈరోజు నేను ఆత్మీయుండంటే దానికి కారణం మా మమ్మీ ప్రార్థన, మా డాడీ ప్రార్థన. వారి ఆత్మీయతే ఈరోజు నాకు వచ్చింది. మా డాడీని చూసిది నేర్చుకున్నా, మా మమ్మీని చూసిది నేర్చుకున్నా అని నీ బిడ్డలు చెప్పగలరా? అడుగుతున్నా. అటువంటి ఆత్మీయత నువ్వు కనపరుస్తున్నావా? తండ్రి తల్లి అడుగుతున్నా, అటువంటి బాధ్యతాయుతమైన జీవితం నీకుందా? సొలొమోను రాజైనప్పటికీ, ఉన్నతమైన హోదా కలిగిన వాడైనప్పటికీ, ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి అయినప్పటికీ, గొప్ప ప్రాపర్టీస్ ఉన్నప్పటికీ దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయలేదే. చిన్న చిన్న కారణాలు చెప్తూ నువ్వు దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే వాస్తవంగా నీకు దేవుడు అంటే భయము, భక్తి లేదు. నా ఉద్యోగాన్ని బట్టి రాలేకపోయా, నా ఎగ్జామ్స్ని బట్టి రాలేకపోయా, నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి రాలేకపోయా, నా బంధువు ఇంటికి వెళ్ళి రాలేకపోయా, నా ఫ్రెండ్ వస్తానన్నాడు నా రూమ్కి అందుకని రాలేకపోయా, మా బంధువులు వస్తానన్నారు ఇంటికి అందుకని రాలేకపోయా, ఉద్యోగంలో ఒక చిన్న పని ఉంది అందుకోసం వెళ్లాల్సి వచ్చింది, వ్యాపారంలో చిన్న పని వచ్చింది అందుకు వెళ్లాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా దేవుని కంటే ఎక్కువ అంటారా? ఇవన్నీ కూడా దేవుని సన్నిధి కంటే ఎక్కువ అంటారా? ఆయన నీ కొరకు నా కొరకు నియమించిన కట్టడ కంటే, నియమము కంటే ఎక్కువ అంటారు? ఒక్కసారి ఆలోచించండి. సొలొమోను రాజ్యాన్ని పరిపాలిస్తూ కూడా దేవుడు నియమించినటువంటి సమయానికి పరుగు పరుగున వచ్చేసేవాడు. మోషే ఆజ్ఞాపించిన నియమాకాలు అన్నిటినీ కూడా చక్కగా పాటించేవాడు ఆ మొదటి 20 సంవత్సరాలు. ఎందుకని? దేవుడు అంటే భయము, భక్తి. ఈరోజు చిన్న చిన్న విషయాలకి దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఎంతమంది లేరు? నువ్వు నిజంగా మాదిరికరమైన వ్యక్తివేనా? వర్షం వచ్చినా, వరద వచ్చినా ఉద్యోగానికి వెళ్తావే? మేఘాలు, కారు మేఘాలు కమ్ముకున్నా ఉద్యోగానికి వెళ్ళిపోతావే? అప్పుడు కారణాలు చెప్పవే, అప్పుడు సాకులు చెప్పవే? ఆరోగ్యం బాగోకపోయినా, జ్వరంగా ఉన్నా, ఒంటిలో నీరసంగా ఉన్నా, ఫీవరిష్గా ఉన్నా, బలహీనంగా ఉన్నా ఉద్యోగానికి మాత్రం మానవే, ముక్కుతోనో మూనుగుతోనో వెళ్ళి కూర్చుంటావే సీట్లో? అడుగుతున్నా. నీ ఉద్యోగం పట్ల నీకున్న మక్కువ కంటే, అవసరం కంటే జీవము కలిగిన దేవుని సన్నిధిలో కనిపించటము నీకు గొప్పగా అనిపించటం లేదా? జీవము కలిగిన దేవుని సన్నిధిలో కనిపించటము అంతకంటే గొప్ప విషయం కాదా? ఉద్యోగానికి సమయం ఉంది, వ్యాపారానికి సమయం ఉంది, టీవీ చూడడానికి సమయం ఉంది, బంధువులకు వెళ్ళడానికి సమయం ఉంది, ఫోన్లో మాట్లాడడానికి సమయం ఉంది, కాలకృత్యాలకు సమయం ఉంది, షాపింగ్ మాల్ చుట్టుకు వెళ్ళడానికి సమయం ఉంది, దేవుని సన్నిధికి రావడానికి సమయం లేదా? జాగ్రత్త, అది నీ వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. దేవుని పట్ల నీకున్నటువంటి అశ్రద్ధను,
నీ జీవితంలో కలిగి ఉన్నటువంటి విశ్వాసపు హీనత్వాన్ని బయలుపరుస్తుంది.